హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వరంగల్ లో శివ, సునీల్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వారిద్దరి చివరి సంవత్సరం పరీక్షలు అయిపోగానే కార్ తీసుకొని హైదరాబాద్కు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 30వ తారీఖు లోపు అయిపోయాయి. ఇక ఆ రోజు సాయంకాలం వాళ్ళు అనుకున్నట్టుగా బట్టలు అన్నీ సర్దుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పి కార్ తీసుకొని రాత్రి 8 గంటలకు బయలుదేరారు. అలా వెళ్తుండగా కారులో పాటలు పెట్టుకొని వాళ్ళ తర్వాత జీవితం గురించి మాట్లాడుకుంటూ ఇంకాస్త దూరం వెళ్ళారు. అలా వెళ్తుండగా కొంత సమయానికి శివ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఎవరా అని చూస్తే శివ వాళ్ళ అమ్మ. శివ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని అడిగాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఏంట్రా అన్నీ తీసుకున్నావా అంటే తీసుకున్నా అన్నావు, క్యారియర్ ఎలా మర్చిపోయావు అని అంది. దాంతో శివకి ఏమీ అర్థం కాలేదు. తొందరపాటులో క్యారియర్ మర్చిపోయాడు. సునీల్ ఉండి, అప్పుడే చెప్పాక కదరా నేను కూడా తెచ్చుకోను, నువ్వే తెచ్చుకో అని, అసలే రాత్రి సమయం ఏవైనా హోటల్స్ ఉంటాయో లేవో అని అంటాడు. శివ లైన్లో ఉన్న వాళ్ళ అమ్మతో, అమ్మ నేను పొరపాట్లో మర్చిపోయాను, మేము బయట హోటల్లో తింటాంలే అని కాల్ కట్ చేశాడు. ఇక ఆ రోడ్పై వెళ్తుండగా దారి మొత్తం ముళ్ళపొదలతో ఉంది. ఒకవైపు ఇద్దరికీ ఆకలి దంచేస్తుంది. కొంత దూరంలో సునీల్కు చెట్ల పొదల్లో ఒక చిన్న లైట్ కనపడింది. రోడ్ పక్కనే ఒక పాత బోర్డు రాసి ఉంది. దానిపై శ్రీ చంద్రకుమార్ హోటల్ అని ఉంది. సునీల్ ఉండి, రే పదరా ఆ హోటల్కి వెళ్దాం అని అంటాడు. దానికి శివ, అరే నాకెందుకో అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది, వద్దురా అని అన్నాడు. అప్పుడు సునీల్, రే ముందే క్యారియర్ మర్చిపోయావు, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని సునీల్ ఆ హోటల్ వైపుగా వెళ్తున్నాడు. సమయం 11 అయ్యింది. అది చూసి శివ చేసేది ఏమీ లేక కారులో ఉన్న ఇద్దరు మొబైల్స్ తీసుకొని ఆ పొదల్లో ఉన్న హోటల్కు వెళ్తుండగా అటుగా బాత్రూంకి వచ్చిన ఒక ముసలాయన ఇద్దరిని చూసి, ఏంటి బాబు ఎందుకు ఆ హోటల్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళకండి అన్నాడు. సునీల్ ఎందుకు అని అడగగా ఆ తాత, 10 ఏళ్ల క్రితం ఇక్కడ చంద్రకుమార్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతను ఇక్కడే ఒక చిన్న దాబా పెట్టాడు, ఆ దాబా చాలా బాగా జరిగేది, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఏ హోటల్ లేకపోవడంతో ఈయన డాబా చాలా ఫేమస్ అయింది, డబ్బులు కూడా బాగా వచ్చేవి. దాంతో చంద్రకుమార్ ఆ దాబా వెనుక ఒక పెద్ద హోటల్ కట్టించాడు. ఆ హోటల్ కూడా చాలా బాగా జరిగేది. ఒకరోజు రాత్రి ఒక హంతకుల ముఠ ఆ హోటల్లోని చంద్రకుమార్ను భయపెట్టించారు. రాత్రి సమయం కావడంతో హోటల్లో పనివారు ఎవరూ లేరు. ఆ హంతకులు చంద్రకుమార్ని కత్తితో పొడిచి ఎవ్వరికీ అనుమానం రాకుండా పెట్రోల్ పోసి కాల్చి చంపారు. మరుసటి రోజు చంద్రకుమార్ మరణవార్త అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తర్వాత ఆ హోటల్ని మూసివేయబడింది. ఆ హోటల్ని మూసేశాక ఒకరోజు రాత్రి ఒక ముగ్గురు విద్యార్థులు ఆ హోటల్కి వెళ్లారు. అంతే, మరుసటి రోజు చాలా దారుణంగా గుర్తుపట్టలేని రీతిలో చనిపోయి పడున్నారు. ఆ సంఘటన తర్వాత ఆ హోటల్కి ఎవ్వరూ వెళ్ళలేదు. మీరు కూడా వెళ్ళకండి అని చెప్పి అక్కడి నుండి ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. అయినా సరే ఆకలి బాధ తట్టుకోలేక సునీల్ శివను, రే పదరా వెళ్దాం, ఆ తాత కావాలని మనను భయపెట్టడానికి అలా చెప్పాడు అని అన్నాడు. రే ఆ తాతకు అలా చెప్పడానికి ఏం పని చెప్పు అని అనగా సునీల్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. ఇంకా శివ కూడా చేసేదేమీ లేక సునీల్తో కలిసి ఆ హోటల్లోకి ప్రవేశించారు. లోపలంతా బూజుబూజుతో దుమ్ముతో చాలా చీకట్లో భయంకరంగా ఉంది. వారిద్దరూ మొబైల్లోని టార్చ్ లైట్ను వేసుకొని వెళ్తున్నారు. సమయం 12 అయింది. లోపల చాలా గదులు ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. లోపల ఏమీ లేదు, కానీ ఏదో ఒక సువాసన మాత్రం వీరిని ఆకర్షిస్తుంది. వీళ్ళిద్దరూ ఆ వాసన వస్తున్న వైపుగా వెళ్తుండగా సునీల్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, లైట్ ఆఫ్ అయింది. చీకట్లో సునీల్ దారి తప్పి వేరే రూమ్లోకి వెళ్ళాడు. సడన్గా సామాన్లన్నీ కింద పడ్డాయి. ఎవరో నడుస్తున్నట్లు వినిపించింది. చప్పుళ్ళు విన్న ఇద్దరికి గుండె. సునీల్ ఉండి, అరే ఆ తాతకు అలా చెప్పడానికేంట్రా అని అన్నాడు.
శివ ఉండి ఆ తాతకలా చెప్పడానికేంట్రా అని అన్నాడు. సునీల్ అవేమీ పట్టించుకోకుండా పొదలో ఉన్న హోటల్ వైపు వెళ్తున్నాడు. శివ కూడా చేసేదేమీ లేక సునీల్తో కలిసి ఆ హోటల్లోకి ప్రవేశించారు. లోపలంతా బూజుబూజుతో దుమ్ముతో చీకట్లో చాలా భయంకరంగా ఉంది. వారిద్దరూ మొబైల్లోని టార్చ్ లైట్ని వేసుకొని వెళ్తున్నారు. సమయం 12 అయింది. లోపల చాలా గదులు ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. లోపల ఏమీ లేదు, కానీ ఏదో ఒక సువాసన మాత్రం వీరిని ఆకర్షించింది. ఆ వాసన వస్తున్న వైపుగా ఇద్దరు అడుగులు వేశారు. అలా వెళ్తుండగా సునీల్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, లైట్ ఆఫ్ అయింది. చీకట్లో సునీల్ దారి తప్పి వేరే రూమ్లోకి వెళ్ళాడు. సడన్గా సామాన్లన్నీ కింద పడినట్టు, ఎవరో నడుస్తున్నట్లు వినిపించింది. ఆ చప్పుళ్ళు విన్న సునీల్ శివకు గుండె ఆగినంత పనైంది. శివ సునీల్ను వెతుకుతున్నాడు. అప్పుడు ఏదో సునీల్ తలపైన బరువైన వస్తువు ఏదో పడింది. దాంతో రక్తం చాలా కారుతోంది. సడన్గా తన తలపై ఎవరో చేయి వేసి సునీల్ను ఈడ్చుకొని వెళ్తున్నారు. అది చూడడానికి చాలా భయంకరమైన ఆకారంతో ఉంది. ఆ అరుపులు విన్న శివ అటువైపుగా వెళ్తుండగా శివ కాలికి మేకు గుచ్చుకుంది. అయినా సరే సునీల్ గదిలోకి పాక్కుంటూ వెళ్ళి లైట్ వేశాడు. ఆకారం ఆ కాంతికి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. శివ వెంటనే భయంతో స్పృహ కోల్పోయిన సునీల్ను భుజంపై వేసుకొని హోటల్ నుండి బయటకు వచ్చాడు. బయటంతా నీళ్ల బురదతో నిండిపోయి ఉంది. అయినా సరే స్నేహితుడి ప్రాణాలు కాపాడడానికి శివ సునీల్ని మోసుకొని బురదలో కాళ్ళు దిగబడుతున్నా ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి రోడ్ అవతల ఉన్న కారులోకి సునీల్ను ఎక్కించి శివ డ్రైవ్ చేస్తూ హైవేకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మరుసటి రోజు సునీల్ కళ్ళు తెరవగానే శివ, రే సునీల్ ఇప్పుడెలా ఉంది అంటే బాగానే ఉంది అన్నాడు. అలాగే సునీల్, శివ నీకేమైనా అయ్యిందారా అని అన్నాడు. ఏం లేదురా, చిన్న చిన్న దెబ్బలే, మేకు గుచ్చుకుంది అంతే అని సమాధానమిచ్చాడు. మనం ఆ తాత మాటలు విని వెళ్లకుండా ఉండింటే బాగుండు అని అనుకొని ఆ సంఘటన తర్వాత ఇద్దరు ఎప్పుడూ ఆ దారిలో వెళ్ళలేదు. సో ఇవాటి స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే ఏ స్టోరీని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.